ప్రపంచంలో ప్రముఖ పర్యాటక కేంద్రం ఈఫిల్ టవర్. పారిస్ వెళ్ళిన ఎవరైనా సరే ఈఫిల్ టవర్ను చూడకుండా వెనక్కి తిరిగి రారు. ఇక రాత్రిపూట ఈఫిల్ టవర్ అందాలను చూడడంతో పాటు చాలామంది అక్కడికి వెళ్ళి సెల్ఫీలు, ఫోటోలు దిగుతుంటారు. పగటిపూట ఈఫిల్ టవర్ అందాలను కెమెరాల్లో బంధించడం వరకు ఓకే. ఇక నుంచి రాత్రి వేళల్లో ఈఫిల్ టవర్ ఫోటోలను తీయడం కుదరదు. ఇందుకు సంబంధించి టూర్ ఈఫిల్ .పారిస్ నిర్వాహకులు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈఫిల్ టవర్ సమీపంలో చాలా సినిమాలు సైతం షూటింగ్లు జరుపుకున్నాయి. ఇకపై రాత్రి వేళల్లో ఈఫిల్ టవర్ దగ్గర ఫోటో షూట్స్ లేదా సినిమా షూటింగ్లు చేయాలంటే ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. రాత్రిపూట ఈఫిల్ టవర్పై వెలిగే లైట్లపై నిర్వాహకులు కాపీరైట్ తీసుకున్నారు. దీంతో రాత్రి వేళల్లో తీసిన ఈఫిల్ టవర్ ఫోటోలను పబ్లిష్ చేయడానికైనా, సర్క్యులేట్ చేయడానికైనా ప్రొఫెషనల్స్ ఈఫిల్ టవర్ మేనేజ్మెంట్ కంపెనీ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఈఫిల్ టవర్పై 20,000కు పైగా బల్బులు వెలుగుతాయి. ఈ టవర్పై ప్రత్యేకమైన లైట్లతో వెలిగే ద్వీపస్తంభం ఉంది. ఈఫిల్ టవర్పై వెలిగే లైట్లపై నిర్వాహకులు కాపీరైట్ తీసుకోవడంతో రాత్రి వేళల్లో ఫోటోలు తీయడంపై నిబంధనలు విధించారు. అయితే సాధారణ వ్యక్తులు ఫోటోలు తీసుకున్నా పర్లేదు, కానీ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లు మాత్రం ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.